ఇక్కడికి వచ్చిన మా సిరీష్ ఫ్యాన్స్కి, మా బన్నీ ఫ్యాన్స్కి నమస్కారం. వేదిక మీద ఉన్న ఇక నా తోటి కళాకారులు, అలాగే మా నిర్మాత జ్ఞానరాజు గారు, ఆయన అలాగే మా ఇది బడ్డి ఇది బుడ్డి, ఈ వయసులోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. స్క్రీన్ మీద కనిపించింది ఈ వయసులోనే నువ్వు ఫ్యూచర్లో చాలా పిక్స్లో ఉంటావు. థ్యాంక్ యూ. అంతే, ఆశీర్వదించాను పో. నిజంగానే బడ్డి దీనికంట కొంచెం హైట్ అండి అంతే, కానీ డాక్టర్ బాలీనే బయటకు వస్తాయి నీకు ఇస్తా ట్యాబ్లెట్. నిజంగా అదే సైజు ఒక చిన్న ఒక పుట్టాయిని తీసుకొచ్చి డైరెక్టర్ గారు ప్రతిరోజు పాపం తనతో షాట్లు తీయించేవారు. ఆయనే బాధపడేవాడు, అబ్బా చాలా ఎండ ఉంది పాపం అని. నిజంగా మేము థాయిలాండ్లో షూటింగ్ చేస్తుంటే చైనా నుంచి షూటింగ్ వెళ్ళేవాడు అని ఆయన ఎందుకంటే అది నా సెకండ్ ప్లేసు. బాగున్నారా, నచ్చి మీ డోంట్ టచ్ మీ. అయితే అక్కడ చైనీసు జపనీస్ వస్తున్నారు, వాళ్ళు అని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఓహో ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఉంది అంటే దీన్ని కానీ చైనాలో కానీ జపనీస్ కానీ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా మన స్టార్ ఉంటాడు. అండ్ అలాగే చాలా కష్టపడి ఉండరా నాయన. అండ్ అలాగే మా శ్యామంకులు చాలా అద్భుతంగా ఈ సినిమా తీర్చిదిద్ది అద్భుతంగా చేశాడు తను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా హాలీవుడ్లో చూస్తుంటాం వీటితో సినిమా తీసేది, కానీ ఆ ఆలోచన ఆయనకి రావటం దానికి అల్లు సిరీష్ అయితే చాలా బాగుంటుంది అని కథను తీసుకొని ఇంకా ఎవరెవరిని ఏం చేయాలి అనుకొని ఒకరోజు నాకు కాల్ వచ్చింది. సార్ నాకు వంద గ్రీన్ స్టూడియోస్ లేదు పేసరం అంటే నేను అనుకున్నాను ఓ తమిళ సినిమాలో నన్ను అడుగుతున్నారేమో అనుకున్నా. లేదు సార్, అల్లు సిరీష్ గారు హీరో, నేను డైరెక్టర్ని అన్నాడు. అలాగే ఓకే సార్ నేను మీ క్యారెక్టర్ చెప్తాను, చెప్పచ్చు అంటే చెప్పండి అన్నాం. షూటింగ్కి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత నాకు చెప్పారు, సార్ డైరెక్టర్ గారు కెన్ ఐ సే వన్ డైలాగ్ విత్ యువర్ పర్మిషన్. హీరో ఈ అమ్మాయి, ఆ అమ్మాయి, ఈ అమ్మాయితో ఆ అబ్బాయి పబ్బుకి వెళ్తాడు. పబ్బుకి వెళ్తే ఈ బడ్డి నన్ను అడుగుతుంది, చూసావా దాంతో వెళ్ళిపోయేవాడు, అందుకనే నువ్వు బొమ్మ ఆడి పక్కన ఉంది మంచి దిమ్మ అనగానే మా ఇద్దరికి వచ్చిన ఫైట్ జరుగుతుంది. అట్టగా ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్ రాసిన ఇక యంగ్ డైనమిక్ దమ్మ చాలా అంటే ఇండస్ట్రీలో తను అతి త్వరలో ఒక అద్భుతమైన రైటర్ కమ్ డైరెక్టర్ కాబోతున్నాడు. ఆల్ ది బెస్ట్. మన తెలుగబ్బాయి, మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. అండ్ అలాగే ఇక ఈ సినిమా గురించి ఇక టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, చాలా కష్టపడి చేశారు. దేవుడి దయవల్ల ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత గారికి అద్భుతమైన లాభాలు వచ్చి మళ్ళీ బడ్డీ పార్ట్ 2 ఏ హాంకాంగ్లోనో మళ్ళీ థాయిలాండ్. ఓ 40-50 డేస్ థాయిలాండ్ అంట. ఆల్ ది బెస్ట్ సార్. చాలా సైకిల్ ఉన్నాయి, మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి. దాదాపు ఇలా ఆలోచించవచ్చు, ఇలా చేయొచ్చు. ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు గత ప్రభుత్వం అంటే
అంతకుముందు 2014 రోజు వచ్చినప్పుడు మా మీద కొంచెం కినుకుందన్నట్టుగా మీరు అన్నారు ఇందాక. అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపెన్గా సహజంగా కొంచెం వినేవాళ్ళతోటి ఎక్కువ ఆ బాధను అనేది మేము గత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ భయపెట్టింది అదని అర్థం చేసుకోగలం. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము. అందుకే ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న సాక్రీ. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని, మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేసినాయి, అవి కూడా ఉన్నాయి నా సంఘటన. అలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని కష్టాన్ని అర్థం చేసుకోగలను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుద్దు నాకు అనుభవం ఉంది. అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోతాం. అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది. కాదు నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి లేదు. ఫస్ట్ ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు. అరే వస్తే నువ్వు కలవలేదండి, నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలుస్తాం మమ్మల్ని కలవవా అనే ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు, మా నాన్న బాధ నాకు తెలుసు. అందుకని వెంటనే ఫోన్ చేశాను అండి. ఆ కష్టం నాకు తెలుసు. ఇంకా నేను మీకు ఒకసారి ఏమైపోతుంది, అందరూ ఒకసారి వచ్చేస్తే నేను మాట్లాడలేని పరిస్థితులు తప్ప మీరు వన్ ఆన్ వన్ కూర్చొని గ్రూప్గా కూర్చుంటే మటుకు నేను చాలా మీకు ఫస్ట్ వినే వ్యక్తిని. నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాను. మీకు గత 10 రోజుల్లో గత ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను రివ్యూలు చేస్తా ఉంటే ఉన్న పరిస్థితి, మీరు ఉద్యోగాలు లేవు, లేదంటే మనకి పర్మనెంట్ చేయలేదు, లేదంటే కూర్చొని గ్రేడేషన్ మార్చాలి, లేదంటే 2003 మాకున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయాలి, రకరకాల అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని చాలా క్షుణ్ణంగా మీ దగ్గరతో వింటాను. కాబట్టి వీటన్నిటికీ మించి మూలం ఆర్థిక మూలం. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్ ఇంకా వణుకుతూనే ఉంది, ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. మేము కూడా ఓటు చీలకూడదు, అందరికీ కలిసి రావాలి. ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంటుంది.